రఫీగారు గుడ్ మార్నింగ్ అండి. అంటే అధికార పార్టీ అయితే మేము పరీక్షలపై వెనక్కి తగ్గేదే లేదు, ఎట్లయినా సరే మేము ఎగ్జామ్స్ అయితే పెడతాం, పాండమిక్ కొంచెం తగ్గిన తర్వాత అని చెప్పి కూడా మనకి అధికార పార్టీ చెప్తున్న వైనం అయితే మనకు కనిపిస్తోంది. అంటే మీరేమంటారు, అంటే వాయిదా కాదు రద్దు చేయమని మీరు అంటున్నారా? మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి రఫీ గారు. మా పార్టీ జాతీయ ప్రధాన వేల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ పరీక్షలు రద్దు అని చెప్పి డిమాండ్ చేయాలి. కారణం ఏంటంటే ఒకటే కారణం, లాస్ట్ ఇయర్ 30% కూడా ఈ సిలబస్ కాల, ఇవాటికి పరీక్షలు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వానికి స్పష్టంగా తెలియదు. ఈ పరీక్షలు గురించి ఎంత గట్టిగా మాట్లాడినారు రాష్ట్రం వైద్యు అన్ని పార్టీలు, విద్యాసాలు, ఎంసీలు, విద్యార్థి సంఘాలు చెప్పినా సరే చెప్పింది మీ ఆడియో టోటల్ గా డిస్టర్బెన్స్ గా ఉందండి, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్ రాజీవ్ గారు, అంటే మీరైతే ఎగ్జామ్స్ పెట్టి తీర్తామని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది కాబట్టి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది అంటే పిల్లలకి సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించడానికి? ఖచ్చితంగా కోవిడ్ కి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా అక్కడ శానిటైజేషన్ కానీ మాస్క్ కానీ లేదు, అంటే టోటల్ వచ్చేసినటువంటి సోషల్ డిస్టెన్స్ ఏ విధంగా పాటించాలని కానీ, అదేవిధంగా మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకోవడంలో కానీ, ఎక్కువగా స్టాఫ్ ని మనం తీసుకొచ్చి అక్కడ ఎగ్జామినేషన్ డ్యూటీస్ లో పెట్టడం కానీ. అంటే ఇంతకుముందు ఏమవుతుంది అంటే జనరల్ గా ఒక బెంచ్ కి ఇద్దరు మినిమం ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంది, అవసరం బెంచ్ ఒకళ్ళనే పెట్టి కూర్చోబెట్టే ఆలోచన కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తా ఉన్నారు. అదే విధంగా అవసరమైతే ఇప్పుడు కోవిడ్ దాంట్లో మనం సోషల్ డిస్టెన్సింగ్ బాగా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ కి ఇంత ముందు ఉండేటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే హాజరవుతారో ఆ నెంబర్ ను కూడా మనం తగ్గించే రెండు ఆలోచన చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ని తీసుకుని ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తగు జాగ్రత్తలు వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ అక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇమీడియట్ గా శానిటైజేషన్ చేయడం కానీ మాస్క్ కానీ టెంపరేచర్ చెకింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఎగ్జామినేషన్ డ్యూటీస్ కి వచ్చేటటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రీ వ్యాక్సినేటెడ్ అయితే ముందుగానే వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి వ్యాక్సినేషన్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకునే విధంగా, సో ఈ రకంగా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు ఎన్ని తీసుకోవాలో అన్ని తీసుకునే మేము చేస్తాం. రెండోది పిల్లల గురించి అంటే ఇంకొకటి రాజీవ్ గారు, ముందు కూడా మనం స్కూల్స్ రీఓపెన్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేశారు, చేసిన తర్వాత కూడా కోవిడ్ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయింది కదా. నేను అదే అన్నానండి, స్కూల్స్ స్టార్ట్ అవటం వేరు, స్కూల్స్ లో ఎంత వరకు ఆ ప్రమాణాలు పాటించారన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సర్వసాధారణంగా గట్టిగా మనం నిజాలు మాట్లాడుకోగలిగితే అందరికి చాలా మంది వరకు సెకండ్ వేవ్ వస్తుందని తెలుసు, కానీ ఎవరు కూడా ఇంత రేంజ్ లో సెకండ్ వేవ్ వస్తుందని ఈవెన్ ప్రజలు ఎవరు కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో మన అందరం కూడా మాస్కులు మర్చిపోయాం, మనందరం సోషల్ డిస్టెన్సింగ్ లు కూడా మర్చిపోయాం. ఏమనుకున్నాం, ఓకే వచ్చింది తగ్గింది మళ్ళీ మన జీవితం శైలిలో మళ్ళీ మనం పడదాం అని అనుకున్నాం, మళ్ళీ అన్ని రంగాల్లోనే స్టార్ట్ అయినాయి. మీరు ఒక్క స్కూల్స్ అనే ఎందుకు అంటారు, మీడియా రంగం స్టార్ట్ అవ్వలేదా? మీడియా రంగం ఉంది, మొదటి నుంచి మీడియా రంగం ఉంది, బికాస్ యువర్ ఆల్సో ఫ్రంట్ లైన్ వారియర్స్. సారీ మిమ్మల్ని కలిపినందుకు. నేను అనేది ఇప్పుడు సినిమా రంగం ఉంది, ఇంతకుముందు షూటింగ్ లాగినాయి, మళ్ళీ షూటింగ్ అంటున్నానండి. మినహాయింపు నేనేమనలే కదా, అసలు ఎలక్షన్ రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టుకుని ఆస్కారం కల్పించింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆ తప్పు చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వద్దు మొర్రో, ఇప్పుడు ఎలక్షన్ చుట్టూ వద్దు అని మేము ఎంత మొత్తుకున్నా పెట్టాలి 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 అన్నాడు, పెట్టాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు, ఆయన మనం ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మధ్యలో ఒక స్కూల్ అనే కాదు, సినిమాలు స్టార్ట్ అయినాయి, షూటింగ్లు స్టార్ట్ అయినాయి, ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అందరూ స్టార్ట్ అయ్యారు. మన దురదృష్టం సెకండ్ వేవ్ తీవ్రంగా వచ్చింది, బట్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం చేసినటువంటి దానికి ఇండివిజువల్స్ గా ఉండేవాటి వాటికి కూడా చాలా వ్యత్యాసం ఉంటది. మేము ఎన్ని చర్యలు అయితే తీసుకోవాలో అన్ని తీసుకుంటాం, ఎక్కడ ఛాన్స్ తీసుకోం,
ప్రజలకు గానీ విద్యార్థులు గానీ విద్యార్థుల తల్లిదండ్రులు గానీ ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవో థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళీ ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ వస్తుంది అన్నాళ్ళు కూడా ఎగ్జామ్స్ లేకుండా ఉంటాం అనేది అది అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు నేనేదో మొండివాదం చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, బట్ డెఫినెట్ గా తర్వాత రాష్ట్రాలు ఇవే యాక్సెప్ట్ చేస్తే ఇవే ఫాలో అవుతాయి. అంటే ఇంకొకటి 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 రాజీవ్ గారు, ఇప్పుడు మనకి లక్ష్మణ్ గారు చెప్పినట్టు కూడా పక్క రాష్ట్రాల్లో అయితే అంటే ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి తీసుకుంటే సిబిఎస్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేయడం జరిగింది మొన్న నాకు తెలిసినంత వరకు. అంటే ఇప్పుడు పిల్లలకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, అంటే ఏపీ పిల్లలకి ఎస్పెషల్లీ అంటే ఎగ్జామ్స్ రద్దు చేస్తేనే బెటర్ ఏమో, అంటే ప్రీవియస్ గా కూడా పేరెంట్స్ అదే ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళ మైండ్ సెట్ మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయేమో ఇట్లాంటి వెర్షన్ ఉంటుంది కదా పిల్లలకి, అంటే వాళ్ళు సన్నద్ధంగా ఉంటారంటారా ఎగ్జామ్స్ కి? అంటే స్కూల్ వరకు అన్న పిల్లలకి ఎగ్జామ్స్ ఏ కాదు, స్కూల్కి వెళ్ళడం కూడా పిల్లలకి ఇష్టం ఉండదు, అలాగని పంపించడం మానేస్తారా? కోవిడ్ సిచ్యువేషన్ నేను మామూలుగా ఒక మాట అడుగుతున్నానండి, నాకు తెలిసి మీ చిన్నప్పుడు మీరు కూడా ఇష్టంగా స్కూల్కి వెళ్ళి ఉండరు, వెళ్తానంటే స్కూల్ ఏదో కడుపు నొప్పి ఏదో నొప్పి చెప్పేసి ఇంట్లో ఉండిపోదాం అన్నా, లేదా నేనైనా అంతే. ఎవరు కూడా పిల్లలకు ఉండేటువంటి మైండ్ సెట్ ఏంటంటే స్కూల్ కి సెలవులు ఉండాలి, మనం ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే తప్ప భవిష్యత్తు యొక్క ఆలోచన పిల్లల్లో అంత ఎక్కువ ఉండదు. వితిన్ ఒక స్టేజ్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు బాగానే మెచ్చుకుంటారు, రేపు ఉదయం వాళ్ళ ఇంటర్వ్యూలకి వెళ్ళి కోవిడ్ మూలాన నువ్వు ఇదయ్యావు అందువల్ల నీకు ఈ మెరిట్ లేదంటే అప్పుడు తిట్టుకుంటారు ఈ గవర్నమెంట్ ని, ఇప్పుడు చెప్పిన వాళ్ళని వదిలేక ఆ రోజు వాళ్ళు చెప్పిన పనికి మాల మాటలు విని ఆ రోజు నేను ఓ సంతోషపడ్డాను కానీ దాని రిజల్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆ రోజు ఒక సగటు విద్యార్థి ఇంటర్వ్యూలకు వెళ్ళి ఆ కోవిడ్ వల్ల రద్దు అయిపోయిన తర్వాత నీకు మెరిట్ లేదు, మెరిట్ లేకపోవడం వల్ల నీకు ఉద్యోగం రాలేదన్నప్పుడు ఆ రోజు ఆ విద్యార్థి బాధపడతాడు చూడండి, ఆ బాధ మీకు నాకు తెలియదు, ఆ విద్యార్థికి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థి భవిష్యత్తుకే తెలుస్తుంది. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఒక కాంక్రీట్ గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లల మైండ్ సెట్ ని మనం ప్రిపేర్ చేయాలి. మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు లాక్డౌన్ లాంటే అంటే లాక్డౌన్ ని చాలా మంది కొన్ని రకాలుగా సద్వినియోగం చేసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆరోగ్యం చూసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, బాడీ ఫిట్నెస్ చూసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదు అంటే పిల్లలు లాంటి వాళ్ళు అయితే చదువు మీదే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి లభించింది. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోటివేట్ చేసి చదువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళు చదువుకునే విధంగా పిల్లలు కూడా పిల్లలను తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాలి. ఖచ్చితంగా మేమేమి పెట్టము ఉండదు అని చెబితే వాళ్ళు ఫ్రీ అయిపోతారు, మేము ఉంటాది మీరు చదువుకోండి ఇచ్చి అన్నాం. అట్ ది సేమ్ టైం ఇందాక రఫీ గారు సిలబస్ గురించి మాట్లాడారు, ఖచ్చితంగా ఎంత మేరకు సిలబస్ అయ్యిందో, ఎంత మేరకు ఆన్లైన్ క్లాసుల ద్వారా అయింది, ఎంత మేరకు మధ్యలో స్కూల్స్ వెళ్ళిన ద్వారా అయింది, అవన్నీ పరిగణలోకి తీసుకుని మాత్రమే ఎగ్జామినేషన్ కండక్షన్ ఉంటుంది తప్ప ఊరికే ఒక 100 లెసన్లు సిలబస్ లో ఉంటే 10 లెసన్లు చెప్పి మిగతా 90 లెసన్లు కూడా కలిపి ఎగ్జామ్ పెట్టే పరిస్థితి ఉండదు. ఎంత వరకు సిలబస్ అయిందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎగ్జామ్స్ పెడతామని కూడా చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వం చెప్తుంది. లేనటువంటి అపోహల్ని తెలుగుదేశం పార్టీ వారు కానీ మిగతా రాజకీయం దయచేసి చేయొద్దు, పిల్లల భవిష్యత్తుకి అందరం కలిసికట్టుగా నడుం బెగద్దాం, ముందుకు నడుద్దాం, ప్రభుత్వానికి మీ సహకారాన్ని నో డౌట్ ఎగ్జామ్స్ అయితే పెట్టి తీరుతాం, మీ సలహాలు సూచనలు ఇవ్వండి మేము యాక్సెప్ట్ చేస్తాం, ఇంకా ఎంత మెరుగ్గా సిస్టమ్ ని రన్ చేయాలో మీరు చెప్పండి. అంటే ఆ సలహాలు సూచనలు కూడా తీసుకునే సిచ్యువేషన్ లో అధికార పార్టీ లేదనేదే కదా ప్రతిపక్షం వాదన, ఏ విషయంలో అయినా నాట్ ఓన్లీ ఎగ్జామ్స్. అది అది ముమ్మాటికి తప్పండి, నేను అదే కదా అంటున్నాను, వాళ్ళు 20 రోజులు సలహాలు ఇవ్వలేదు, వాళ్ళు ప్రతిసారి వ్యతిరేకించారు, మేము తుమ్మినా తప్పు, మేము దగ్గినా తప్పు, మేము నిల్చున్నా తప్పు, మేము రాజు గారు ఉండండి, రఫీ గారు స్పందించడానికి రెడీగా ఉన్నారా? ఎస్ రఫీ గారు మాట్లాడండి. రాడే బాగుందండి మేడం. ఎస్ ఎస్ మాట్లాడండి. ఎస్ మాట్లాడండి మేడం, కొద్ది టైం ఉండదు నాకు, అంటే మాట్లాడలేదు. ఎస్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. భారతదేశంలో మీ ఫోన్ లో ఆడియో తగ్గించుకోండి రఫీ గారు, రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి. ఎస్ ఎస్ అయితే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అధ్యక్షతన కూడా 12th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసిన సందర్భం, అక్కడ కూడా ఇదేమైనటువంటి సలహాలు సూచనలు ప్రధానమంత్రి తీసుకున్నారు. పక్క రాష్ట్రంలో అలాగే అలాగే అక్కడ కూడా సిలబస్ ఎక్కడా లేదంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో.
రాజు గారు మాట్లాడిన మాటలు అయితే విన్నామంటే భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడితేనే బాగుంటుంది ఫర్దర్ గా, అంటే టెన్త్ ఇంటర్ అనేవి కూడా వాళ్ళకి బేసిక్ కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు కావచ్చు పై చదువులు కావచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి కూడా మనకి అధికార పార్టీ అయితే అధికార ప్రభుత్వం అయితే అంటుంది. అంటే మీరేమంటారు లక్ష్మణ్ గారు? ఎవరైనా చెప్పలేదు, చెప్పు కానీ ఇంటర్మీడియట్ అనేది ఇంపార్టెంట్. ఆ మార్కులు అనేవి ఫ్యూచర్ లో హైయర్ ఎడ్యుకేషన్ పోయినా లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ అవి కొత్త ఆ మెరిట్ మీద ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమి సందేహించాల్సిన లేదు. అయితే మరి వాళ్ళ పరిస్థితులు ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రాలో చేస్తుండే ఎంటైర్ ఇండియాలో ఎక్కడికైనా పోయి చదువుకుంటారు. చదువుకున్నప్పుడు మరి ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ రద్దు చేసి వాళ్ళని పాస్ చేస్తే ఇతన్ని ఇక్కడ మెరిట్ వచ్చినా కూడా ఈ మెరిట్ ను వాళ్ళు ఎలా చూసుకుంటారు హైయర్ ఎడ్యుకేషన్? కాబట్టి నేషనల్ పాలసీ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు రద్దు చేసుకున్నప్పుడు మనం కూడా అదే కోవలో వెళ్తే రేపు పొద్దున ఏదైనా పాలసీ చేంజ్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేసినప్పుడు రాష్ట్రాల మీద ఖచ్చితంగా రాష్ట్రాల మొత్తం చేంజ్ చేసుకుని అందువల్ల అది ఇప్పుడు ఇతర రాష్ట్రాలు మనం ఇంకొక లైన్ లో ఉండటం వలన ఫ్యూచర్ లో విద్యార్థులందరూ మన రాష్ట్రంలో చదువుకుంటారా? ప్రయోజనంలో అది గ్యారంటీ లేదు కదా. తెలంగాణ పక్కన కర్ణాటక నుంచి ఎక్కడమ్మా చదువుకుంటారు ఏంటి ప్రాబ్లం వస్తుంది? అప్పుడు అక్కడ అక్కడే అక్కడే వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కన్సిడర్ చేస్తారు, టెస్ట్లు పెడతారు, వాటి మెరిట్ చూస్తారు. అప్పుడు మార్కులు మెరిట్ పట్టించుకోరు కదా. పట్టించుకున్నప్పుడు ఇతర రాష్ట్రాలు తెలంగాణ వెళ్తారు. ఇప్పుడు పక్కన తమిళనాడు రద్దు చేశారు, కర్ణాటక మహారాష్ట్రలో రద్దు చేశారు, ఒడిశాలో రద్దు చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేస్తుంది. మనకి ఇక్కడ అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తూ వాళ్ళు చేసే